సొరపాత గురించి చెప్పాలండి. ఈ టైంలో ఈ టైంలో చెప్తేనే బాగుంటుంది. ఆ సొరపాత ఎలా నాటాలి, దానికి అనువైన తలం ఎలా ఎన్నుకోవాలి, అది ఎలా పెంచాలి, ఎలా కాయగాయించాలి, ఎలా నరకాలి, ఎలా నరికి ముక్కలు ముక్కలుగా నరికి ఎలా కూర చేయాలో తాలింపు పెట్టాలో కూడా చెప్తారు. మన ఇంటి ముందర గుడి చూసా? చూశానో చూడలేదు సరిగ్గా జ్ఞాపకం అవుతుంది. అయితే చూపిస్తా పదా, ఉండే పవిత్రమైన కానివ్వండి. వారం వచ్చాం రావు క్రమం ఏమగన్న ఇవన్నీ చూడాలి కదా. సరే, ఆ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడు, ఆ పూజారి ఆ దేవుడికి ఎలా పూజ చేస్తాడు, వ్రతం ఎలా చేస్తాడు, ఇవన్నీ నీకు చెప్పాలి కదా. పొగ తాగడం వల్ల నామ నష్టాలు ఏమిటో నేను చెప్పాలి. సిగరెట్ కాల్చితే ఎలా ఉంటుంది, చుట్ట కాల్చితే ఎలా ఉంటుంది, ఈడీ కాల్చితే ఎలా ఉంటుంది, పొగాకు నవ్వితే ఎలా ఉంటుంది, ఇవన్నీ నీకు ఎలా నువ్వు రోజు చెప్పాలి కదా. చెప్పా కూకో చెప్తా. అర్ధరాత్రి వేళ మధ్యలో దొరికి ఇదే అనుకుంటాను. ఇంకేం స్వరం రాత్రి విడుదల అయిపోయింది. ఓహో, దీనిని ఎవడు కనిపెట్టినో కానీ ఇది లోపలికి వెళ్ళగానే నా గుండె బ్యాడ్మింటన్ బాల్ లా కొట్టుకొనుచున్నదే. వచ్చేసినట్టుంది. ఏమండి వెళ్ళి కాళ్ళు కడుకురండి. దేనికి కడుకురమ్మన్నా? దేనికి అని చెప్పింది చేస్తారా లేదా? ఇవాళ శ్రావణ శుక్రవారం, గుడికెళ్ళొచ్చాను. మీ కాళ్ళకు నమస్కారం చేస్తే నా పుణ్యస్త్రీ తనం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఏమిటి నువ్వు నా కాళ్ళకి నమస్కారం పెడతావా? అమ్మో అమ్మో, ఇది హిందూ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లో వేయాల్సిన విషయమే. ఎప్పుడు హాస్యలేనా? వెళ్ళండి, అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో ఇలాగే నా పాదాల దగ్గర పూజ చేస్తూ కూర్చో. నీ బుద్ధి పొనించుకున్నారు కాదు, కోపడికే నా వైఫా వైఫా వైఫా. ఈ ఆనంద సమయంలో ఒక్క ఒక్క వదలండి, అవతల పిల్లాడు వచ్చే టైం. అదేం కుదరదు, నాకు తొలిసారిగా జీవితంలో భర్తన్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఒక్క ఒక్క నీ బుద్ధి మండా, పగలని లేకుండా చూసి తాగారా? నేనెక్కడ తాగాను, లవంగాలు నోట వేసినానంటే. దూరమయ్యండి, ఎక్కడ పెట్టారు సీసా? అయ్యో, నన్ను అపార్థం చేసుకోకే నా వైఫ పవిత్రంగా నా హోంవర్క్ చేసుకుంటానంతే. మో గాలి లేక ఉడికెత్తిపోతుంది బాబోయ్. ఏంటండి అవతారం? ఏమన్నా గదా డ్రై క్లీన్ కార్ఖర నేలతో పనిలేదు బట్టలు ఉతుకోవడానికి. ఓ గాలి ఇటు లేదా, ఇటు ఏం నేను ఇస్తాను. తినండి పెనిమిటి గారు. పెనిమిటి నాతో చాలా చక్కటి భాషతో మాట్లాడాలని ప్రయత్నమా? వద్దులే మామూలుగా మాట్లాడు. దోసకాయ తినండి. దోసకాయ? ఈ పరిస్థితుల్లో దోసకాయ స్వీకరించుట. ఈ ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉందా? ఏం పూల్? అదే చల్లని నీళ్ళ గుంట ఉందా? దాంట్లో పెడతాను. పగడమా ముచ్చటైన పెళ్ళామా కళ్ళల్లో ఎరుపేమే కామాక్షమ్మా. ముత్యమా పగడమా ముచ్చటైన పెళ్ళామా కళ్ళల్లో ఎరుపేమే కామాక్షమ్మా. రాత్రిరంతా జాగారమ్మా మూతి ముడబకే వయ్యారమ్మా వయ్యారమ్మా అయ్యో రమ వయ్యారమ్మా అయ్యో రమా.